ఈరోజు మన వీడియోలో బీరకాయ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బీరకాయ కర్రీకి ముందు మనం బీరకాయలను తీసుకోవాలి. దాన్ని పైన లేయర్ అంతా తీసుకోవాలి. ఇలా అన్ని బీరకాయలను తొక్క ఒలిచి పెట్టుకున్న తర్వాత సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు 1 స్పూన్ దాకా వేసుకోవాలి. ఇవి చిటపటలాడేటప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. 1 ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో 1 రెబ్బ దాకా కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేటివి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇందులో మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 10 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి బీరకాయలు ఉడకకపోతే మళ్ళీ ప్లేట్ అయిపోయి ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడికితే చాలండి. తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 1 టమాటాను వేసుకోవాలి. టమాటా వేసి బాగా కలుపుకోవాలండి. టమాటా అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మనం మూత మూసుకొని ఉడకనివ్వాలి. టమాటా అనేది సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. కారం మసాలాలు అన్నీ బాగా పట్టేటట్టుగా కలిపిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను పైన వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనకు ఆయిల్ అనేది బయటికి వస్తుందండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇది రొట్టెలో కానీ చపాతీస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.